నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రంలో శ్రీకృష్ణ జయంతి వేడుకలు సమరసత సేవా ఫౌండేషన్ మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుని జననం గురించి విశ్వ హిందూ పరిషత్ లక్కిరెడ్డిపల్లి ప్రఖండ అధ్యక్షులు అయోధ్యపురం ప్రసాద్ రెడ్డి తెలియజేస్తూ, శ్రీకృష్ణ జననం గురించి తలుచుకున్న కథ విన్నా చూసినా దుర్మారుడకు కంసునికి విష్ణుమూర్తి అంటే పడదని, ఎప్పుడైనా విష్ణుమూర్తి చేతిలోనే కంసుని వధ అని ఆకాశవాణి పలికిందని, విష్ణుమూర్తి అంశ కంసుని చెల్లెలు అయిన దేవకి కడుపులోనే ఆవిర్భవించనున్నాడని కూడా చెప్పింది. ఆకాశవాణి అందుకే తన చెల్లెలిని బావని చెరసాలలో బంధించి వారికి కలిగే సంతానాన్ని సంహరిస్తూ వచ్చాడు కంసుడు అని, దేవకీకి దేవి 8వసారి గర్భవతి అయిందని ఆ విషయం కంసుడు తెలుసుకొని ఇప్పుడు కలగబోయే బిడ్డ వల్లనే తనకు మృత్యువు కనుక చెరసాలలో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడని, బిడ్డ పుట్టగానే తనకు తెలియచెప్పమని భటులను కూడా ఆజ్ఞాపించాడని, దేవకీకి నెలలు నిండాయి. శ్రావణమాసంలో బహుళాష్టమి రోహిణీ నక్షత్ర యుక్త వృషభ లగ్నంలో దేవకీకి శ్రీకృష్ణుడు జన్మించాడని, అది అర్ధరాత్రి విష్ణుమూర్తి దేవకీ గర్భాన శ్రీకృష్ణుడుగా అవతరించగానే దేవతలు ఆకాశం నుంచి పూలవాన కురిపించారని, నాలుగు చేతులతో శంఖ చక్రాతి ఆయుధాలతో సకల శుభ లక్షణాలతో అవతరించాడు శ్రీకృష్ణుడు అని, దివ్య తేజస్సు వెదజల్లుతూ శిశువు రూపంలో ఉన్న భగవంతుడు చూసి ఆ దేవకి వసుదేవులు చేతులెత్తి మొక్కారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమరత సేవా ఫౌండేషన్ సబ్ డివిజన్ ప్రచారక్ బి భాస్కర్ రెడ్డి, లక్కిరెడ్డిపల్లి ప్రఖండ విహెచ్సి అధ్యక్షుడు ఏ ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షుడు దామోదర్ నాయుడు, విహెచ్సి రామాపురం మండలం గౌరవ అధ్యక్షులు ఎంవి భాస్కర్ రెడ్డి, ఎస్ఎస్ఎఫ్ రామాపురం మండల కన్వీనర్ ఆర్వి కృష్ణారెడ్డి, కో కన్వీనర్ వెంకటరమణాచారి, ఎస్ఎస్ఎఫ్ సుద్దమల్ల గ్రామ కన్వీనర్ ఆర్ వెంకటనారాయణ రెడ్డి, నాగరాజు, సీతారామయ్య, రామాపురం మండల విహెచ్సి అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, అన్నమయ్య జిల్లా భజరంగ దళ సురక్ష ప్రముఖ వీరారెడ్డి చిన్నరాయుడు, రామాపురం మండల ప్రజలు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి రిపోర్టర్, రామాపురం మండలం, అన్నమయ్య జిల్లా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బోలో భారత్ మాతకి జై, కృష్ణ భగవానునికి జై, శ్రీరామచంద్ర మూర్తికి జై. బాబు నువ్వు నిలబడా, చెల్లి తీసుకునేవా? ఎందుకుంటున్నారంటే ఆ రోజు వస్తుంది అనమాట ఈ కృష్ణాష్టమిని, ఆ కృష్ణాష్టమి రోజు జరుపుకుంటున్నారు. కానీ డైలీ లెక్క లేకుండా కృష్ణాష్టమి అనేటువంటి శుభదినాన్ని ఆదర్శంగా తీసుకుని విశ్వ హిందూ పరిషత్ అనేది ఆవిర్భవించింది. అందుకోసం మనం అందరం ఇక్కడ సమావేశమై ఆ కృష్ణాష్టమితో సహా ఈ విశ్వ హిందూ పరిషత్ అనేటువంటి సమావేశాన్ని జరుపుకుంటున్నాం. తర్వాత పోతే విశ్వ హిందూ పరిషత్ అనేది ఆదర్శంగా విశ్వం అంటే ఈ భూమండలం అంతా ఆదర్శంగా ఉంటూ ఆచరణ మంచి ఆచరణలోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో హిందూయిజం అంటే భారతదేశం అఖండ భారతదేశంలో ఎక్కువ శాతం అంటే 80-90% హిందువులే కలిగి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఈ దేశాన్ని ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో తర్వాత అనగానైనటువంటి కొన్ని రకరకాలైనటువంటి
కారణాల వల్ల అఖండ భారతదేశం విడిపోవడం జరిగింది. అలా విడిపోవడం వల్ల తిరిగి దీన్ని సమైక్యంగా అఖండ భారతదేశాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు స్థాపించబడింది అనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్షీణించిపోయేటువంటి క్షీణించిపోకుండా అభివృద్ధి చెందుతూ మరి తిరిగి అఖండ భారతదేశాన్ని సాధించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రముఖులు మన ఈ విషయంతో పరిచయం అనేటువంటిది అని స్థాపించారు. ఎందుకు అఖండ భారతదేశం విడిపోవడం అనేటువంటిది రకరకాలైనటువంటిది. ఎందుకంటే ప్రపంచంలో ఈ అఖండ భారతదేశం అనేటువంటిది ఎంత గొప్పది అనేది ఊహాతీతం అనమాట. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి దేవాలయాలు కానీ సృష్టి కానీ అన్నీ ఇక్కడే పవిత్రంగా నదులు కానీ అన్నీ ప్రవహించడం అనేది జరుగుతుంది. ఒక నది కాదు, అనేక నదులు, అనేక సరస్సులు, అనేక పర్వతాలు అవన్నీ కూడా ఇక్కడ జరగడం. రెండవది ఇక్కడ త్రేతాయుగంలో హరిశ్చంద్రుడు కానీ తర్వాత నలచక్రవర్తి